కృష్ణుడు అనగానే చాలా విషయాలు గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు వెన్న దొంగతనం చేసిన దగ్గర నుంచి కురుక్షేత్రంలో పాండవులను గెలిపించడం వరకు ఆయన కథలన్నీ మనకు తెలిసినవి. కానీ కృష్ణుడి గురించి చాలామందికి తెలియని విషయాలు కూడా లేకపోలేదు. అవేంటంటే, కృష్ణుడు మన దేశంలోనే కాదు, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్ లాంటి దేశాల్లో కూడా వందల ఏళ్ల నుంచి పూజింపబడుతున్నాడు. అక్కడ జరిగిన చాలా తవ్వకాలలో కృష్ణుని విగ్రహాలు బయటపడటమే ఇందుకు సాక్ష్యం. పాకిస్తాన్లోని మహంజదారో తవ్వకాలలో కూడా కృష్ణుడి చిత్రాలు బయటపడ్డాయి. భగవద్గీతను మొత్తం ముగ్గురు విన్నారు, ఒకరు అర్జునుడు, రెండు రథం మీద కూర్చుని ఉన్న ఆంజనేయుడు, దివ్య దృష్టితో కురుక్షేత్ర యుద్ధం అంతా చూస్తున్న సంజయుడు. ఇక గ్రీకులకి హెర్క్యులస్ అనే దేవుడు ఉన్నాడు. అతను గొప్ప బలవంతుడని వాళ్ళ పురాణాలు చెప్తాయి. మన దేశానికి వచ్చిన గ్రీకు రాయబారులు కృష్ణుడి కథలు విని ఆశ్చర్యపోయారు. ఆయనకు కూడా హెర్క్యులస్ అనే బిరుదుని ఇచ్చారు. అగాథక్లస్ అనే గ్రీకు రాజు ఏకంగా కృష్ణుడి బొమ్మలు ఉన్న నాణ్యాలను విడుదల చేశాడు. కృష్ణుడికి 16,000 మంది భార్యలు అని చెప్తారు కదా, దీని వెనుక ఒక కథ ఉంది. నరకాసుడు అనే రాక్షసుడు తన అంతఃపురంలో 16,000 మంది స్త్రీలను బంధించి వచ్చాడు. నరకాసుని చంపిన తర్వాత కృష్ణుడు వారిని విడిపించడమే కాకుండా వాళ్ళందరినీ పెళ్లి చేసుకుని వారి గౌరవాన్ని కాపాడాడట. కృష్ణుడికి 8 మందే రాణులు, వీరిని అష్టభార్యలని అంటారు. లక్ష్మీదేవి అవతారాలైన అష్టలక్ష్ములకు ప్రతిరూపాలి 8 మంది భార్యలను చెప్తారు. వీరిలో ప్రతి ఒక్కరికి 10 మంది చొప్పున కృష్ణుడికి 80 మంది సంతానం అని చెప్తుంటారు. ఒకప్పుడు శివుని కోపానికి గురై మన్మధుడు భస్మమైపోయిన కథ అందరూ విన్నదే కదా. ఆ మన్మధుడు మళ్ళీ కృష్ణుడికి పుట్టిన విషయం తెలుసా? కృష్ణుడికి రుక్మిణీదేవికి పుట్టిన ప్రద్యుమ్నుడే ఆ మన్మధుని అవతారంట. జైనులకు కూడా కృష్ణుడు అవతార పురుషుడే. వాళ్ళ 63వ సంకల్ప పురుషులలో కృష్ణ బలరాముల పేర్లు కూడా కనిపిస్తాయి. ఇక బౌద్ధుల జాతక కథలలోనూ కృష్ణుని ప్రస్తావన కనిపిస్తుంది. కృష్ణుడికి ఎంత వయసు పైబడినా కూడా ఆయనలోని అందం బలం తగ్గలేదట. తన అన్న బలరాముడు, కొడుకులు ప్రద్యుమ్నుడు, సాంబుడు, మనవుడు అనిరుద్ధునితో సమానంగా యుద్ధం చేసేవాడట. అందుకే ఈ 5 యాదవ వీరులని బిరుదు. దుర్వాసుడు అనే ఋషి మహాకోపిష్టి. ఆయన అందరినీ శపిస్తూ ఉంటాడు. అలాంటి దుర్వాసుని శాపం కృష్ణుడికి కూడా తగులుతుంది. ఓసారి దుర్వాసుడు కృష్ణుడికి పాయసాన్ని ప్రసాదంగా ఇచ్చి దాన్ని ఒంటికి రాసుకోమని చెప్తాడు. అది ప్రసాదం కాబట్టి అరికాళ్ళకి తప్ప ఒళ్ళంతా రాసుకుంటాడు కృష్ణుడు. దాంతో నీ అరికాళ్ళ ద్వారానే నేను ఓడించడం తేలికవుతుంది అంటూ దుర్వాసుడు కృష్ణుని శపిస్తాడు. ఆయన శపించినట్టే ఓ బోయవాడు కృష్ణుని కాలు మీదకి బాణం వేయడంతో ఆయన అవతార సమాప్తి జరుగుతుంది. రాముని అవతారంలో వాలిని చెట్టు చాటు నుంచి చంపిన పాపం వల్లే కృష్ణుడు కూడా చెట్టు చాటు నుంచి వచ్చిన బాణంతో ప్రాణాలు విడిచాడని చెప్తారు. రాధాదేవి లేని కృష్ణు ఊహించలేం. కానీ రాధ ఆయన అష్టభార్యలో ఒకరు కాదని తెలుసా? కృష్ణుని ప్రేమించిన గోపికలకు ప్రతిరూపమే రాధ.